న్యూస్. భారత్లో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తూనే ఉంది. కరోనా కేసులు అధికంగా ఉంటుండటంతో రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. లాక్డౌన్ విధిస్తూ వైరస్ కు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి. కొద్దిగా అదుపులోకి వచ్చిన లాక్డౌన్ ఇంటికి పంపిణీ చేయడంపై షరతులు కొనసాగుతున్నాయి. కార్గో వాహనాల్లో ఇద్దరు వ్యక్తులకు మించి ప్రయాణించడానికి వీల్లేదు అని మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇక తమిళనాడులో సంపూర్ణ లాక్డౌన్ కొనసాగుతుంది. మే 10 నుండి ప్రారంభమైన ఆంక్షలు 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాపార సముదాయాలు, ప్రార్థనా మందిరాలు, బస్ సర్వీసులు, వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాల నుండి తమిళనాడుకు వెళ్లాలి అంటే ఈ పాస్ ను తప్పనిసరి చేసింది. వివాహ కార్యక్రమాల్లో 50 మందికి, అంత్యక్రియల్లో 25 మందికి మించి పాల్గొనకూడదనే ఆంక్షలు ఉన్నాయి. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంది. ఇటు కర్ణాటకలో కరోనా కల్లోలం సృష్టిస్తుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2 వారాల లాక్డౌన్ ప్రకటించింది. ఈ నెల 28వ తేదీ వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. లాక్డౌన్ లో భాగంగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు సడలింపు ఇచ్చారు. ఈ సమయంలో ప్రజలు